యుఎస్ఏలో కాలిఫోర్నియాలో రెడ్వుడ్ ట్రీస్ అని చెప్పి ఉంటాయన్నమాట. ఆ ట్రీస్ యొక్క హైట్ సుమారుగా కొన్ని అయితే 370 అడుగులు ఎత్తు ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి ఆ చెట్టు ఎంత హైట్ ఉంటుందో. ఈ రెడ్వుడ్ ట్రీస్ అనేవి 370 అడుగులు ఎత్తు చెట్టు ఉంటుంది. ఆ చెట్టు ఒక్కొక్కటి సుమారుగా 1800 సంవత్సరాల నుంచి 2500 సంవత్సరాలు ఆ చెట్లు బ్రతుకుతాయి. ఎంత లైఫ్ స్పాన్ ఒకసారి చూడండి. 1800 సంవత్సరాల నుంచి 2500 సంవత్సరాల వరకు అవి బ్రతుకుతాయి. ఆ చెట్టు యొక్క హైట్ ఎంత అంటే 370 అడుగులు ఎత్తు వరకు కూడా ఉంటుంది. మనం అనుకోవచ్చు అంత ఎత్తు ఎదిగిన అంత బలంగా ఉండడానికి గల కారణం ఏంటంటే నేలలోనికి దాని వేర్లు కొన్ని వందల అడుగులు లోపలికి వెళ్ళిపోయినాయేమో అని చెప్పి మనం అనుకుంటాం. వాటి వేర్లు కొన్ని 100 అడుగులు లోపలికి వెళ్ళిపోవు. కానీ ఆ రెడ్వుడ్ ట్రీస్ అన్నీ కలిసి ఏం చేస్తాయంటే వాటి వేర్లు లోపలికి వెళ్ళవు, కానీ ప్రతి దాని వేరు ఒకదానితో ఒకటి జడలు వేసుకున్నట్లుగా ఒకరి చేతిలో ఒకరు మనం ఎలా పట్టుకుంటామో అలాగనే రెడ్వుడ్ ట్రీస్ తాలూకా అన్ని వేర్లు కూడా ఒకదాని చేతిలో ఒకరు పట్టుకున్నట్లుగా అన్ని కూడా జడలు వేసి పెనవేసుకున్నట్టు కింద వేర్లన్నీ కలిసిపోయి ఉంటాయి. అందుకనే అంత ఎత్తు ఎదిగినా అవి ఎప్పుడు కూడా దేనికి కూడా తుఫాన్ అయినా వరదలైనా బీభత్సమైన కోల్పోకుండా కూలిపోకుండా కుళ్ళిపోకుండా 1800 నుంచి 2500 సంవత్సరాలు బ్రతకగలుగుతున్నాయి. కారణం ఏంటంటే అవన్నీ లోపల ఐక్యతని కలిగి ఉన్నాయి. అందుకోసమని అన్నింటినీ తట్టుకోగలుగుతున్నాయి. ఐక్యతతో ఎప్పుడైతే సంఘం ఉంటుందో ఆ సంఘం ఎక్కువ సస్టైన్ అవుతుంది. ఆ సంఘంలో ఆశీర్వాదాలు ఎక్కువగా ఉంటాయి. ఐక్యతతో మీ ఇళ్ళంతా కూడా బయటికి చేతులు పట్టుకోవడమే కాదు, మీ హృదయం లోపల కూడా చేతులు పట్టి మనసులు కలిసే విధంగా మీరు ఎప్పుడైతే ఉంటారో ఆ ఇంటిని దేవుడు అలాగే స్థిరమైందిగా బలమైందిగా దేవుడు ఉంచుతాడు. మనకి దేవుడు ఒకే ఒక్క జీవితం ఇచ్చాడు, దూసుకుపోతూ ఉండాలి. అలా దూసుకుపోతున్నప్పుడు మనం దేవుని పని చేయడానికి వీలవుతుంది. అన్నింటినీ పట్టించుకుంటే వాడిని అన్నాడు, నేను వాడిని అనాలి. ఇంక ఇదే పనిలో అందరూ కూడా ఉంటారు. అందుకే ఎప్పుడు చెప్తాను, జీవిత ప్రయాణంలో మొరిగే ప్రతి కుక్క మీద ఆగి రాయేయాలంటే ఎప్పటికీ నువ్వు గమ్యాన్ని చేరుకోలేవు అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ నుంచి జగదాంబ దాకా వెళ్దాం అనుకున్నావు, మధ్యలో కుక్కలు అరుస్తూ ఉండి వాడే కుక్క రాయేది అనుకుని దాన్ని చీ అని మళ్ళీ నువ్వు 2 అడుగులు ఇచ్చినట్టు ఇంకొక కుక్క బయలుదేరుతుంది. అది ఆ కుక్క ఇంకోలా మాట్లాడుతూ ఉంటుంది, హెచ్చి కుక్క అని చెప్పి దానికోరే ఇలా రాళ్ళు తీసుకొని ఇసురుతా ఉంటే నువ్వు ఎప్పుడు జగదంబ సెంటర్కి వెళ్తావు, నువ్వు ఎప్పుడు నీ షాపింగ్ చేసుకుంటావు, నువ్వు ఎప్పుడు నీ జాబ్ చేసుకుంటావు. అందుకే ప్రయాణంలో మొరిగే ప్రతి కుక్క మీద ఆగి రాయేయాలంటే ఎప్పటికీ నీ గమ్యాన్ని చేరుకోలేవు. నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. మొరిగే కుక్క కొంతవరకే, ఇప్పుడు కారులో వెళ్తుంటే కూడా కొన్ని కుక్కలు వచ్చేస్తున్నాయి, బావు 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 అని అది మనం కరిచేస్తుంది. ఆ టైర్ కింద పడిపోద్ది, అది దానికి తెలియదు ఆ పిచ్చి కుక్కకి కదండి. సో అలాగే నేను చాలాసార్లు మనకేమి కాదు, సో అందుకోసమని చెప్పే మనం పెద్దగా అన్నింటినీ పట్టించుకోకుండా మనం ప్రతి దాన్ని పట్టించుకుంటే మనం ఐక్యతను కాపాడుకోలేం. తిరిగి వాళ్ళతో మనం మాట్లాడలేం. వారికి కష్టం వస్తే సహాయం చేయలేని పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతాం. దేవుడు మనల్ని లెక్కడుగుతాడు. దేవుని ముందు మనం నించుంటే మన వైపు నుంచి ఏ తప్పు లేకుండా మనం ఎప్పుడు కూడా నిలబడగలిగేలా మనం ఉండాలి. అందుకోసమనే ఐక్యతను కాపాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైందని మనం తెలుసుకోవాలి.